ఇవన్నీ ఒకే ఎత్తు అయితే నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని. విజయవాడలో నేను ఉన్నాను, డే ఫస్ట్ నుంచి కూడా నేను ఉన్నాను విజయవాడలో. సుమారుగా ప్రకాశం బ్యారేజ్కి దగ్గర దగ్గర 11.4 లక్షల క్యూసెక్ వాటర్ వచ్చింది. దాని కెపాసిటీ ఆ రోజు 11.9 క్యూసెక్స్ ల్యాక్ క్యూసెక్స్ మనకి కెపాసిటీ కూడా, ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ కూడా. అప్పటికే 11.4 లక్షల క్యూసెక్స్ వాటర్ ఆల్రెడీ ఇన్ఫ్లో వచ్చింది. అటువంటి సమయంలోనే దాన్ని ఎలాగ మనం ఎదుర్కోవాలని చెప్పి మేమందరం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అనకూడదు కానీ దేవుడి మీద భారం వేసి మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా అలాంటి ఆపద జరగకూడదు అని ప్రతి ఒక్కరూ కూడా వెయిట్ చేస్తున్నాం. పక్కన జరిగిన డిజాస్టర్కి రిలీఫింగ్ ఒక పక్క నుంచి ఇవ్వటం ఒక పక్క నుంచి ఇవన్నీ కూడా చాలా షెడ్యూల్స్లో ఉంటే ఆదుకోవలసిన చేయి కూడా ఈరోజు డిస్ట్రాయ్ చేయటానికి రెడీ అయిందంటే వాళ్ళని దేశ ద్రోహులు అనాలా వద్దా మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర దగ్గర 1957లో ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు. ప్రకాశం బ్యారేజ్లోని ఆ ప్రాంతం ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగిందో ఆ ప్రాంతంలోని అన్ని రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి. దగ్గర దగ్గర 20 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది, కొన్ని లక్షలాది మందికి తాగునీరు అందుతుంది. అటువంటి ప్రకాశం బ్యారేజ్ని కూడా డిస్ట్రాయ్ చేయటానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చినాయి అంటే పడవలు కొట్టుకురావడం కాదు, కొట్టుకొచ్చేటట్టు చేశారు. ఇది మ్యాన్ మేడ్, అది ఏదో అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ 5 పడవలు వచ్చి రావటం కాదు. అక్కడ క్లియర్గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ వెయిట్లు ఏదైతే కొట్టినాయో కౌంటర్ వెయిట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చినాయేమో అని చాలామంది అనుకున్నాం. కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి అసలు ఈ బోట్లు ఎవరేవి, ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి, ఈ బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశాడా, అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు, ఈ బోట్లు అసలు ఉండాల్సింది అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దండరాయనపాను రేవులోంచి ఇక్కడికి ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అన్నమాట. లిటరల్లీ చెప్పాలంటే అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద జల్లటానికి ఏదో ఒక రకంగా నెపం వేయటానికి ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు అంటే అలాంటి వాళ్ళని దేశ ద్రోహులకి తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. ఈరోజు మేమేదో మాట్లాడడమో ఏదో ప్రెస్లో కూర్చొని మేమేదో మీ అందరితోని కూడా రాజకీయంగా మాట్లాడడం కాదు, ఒక్కసారి మేమే కాదు ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలు కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఇలాంటి మనకి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరు తీసుకొస్తున్నారు అనేది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 5 బోట్లు కొట్టుకొచ్చినాయి, 5 బోట్లలోనే కూడా 1 బోట్ గల్లంతైంది, 1 బోట్ మునిగిపోయింది, మిగతా 3 బోట్స్ కూడా 1/40 నుంచి 50 టన్లు బరువు ఉన్న బోట్స్ ఒక్కొక్కటి. ఆ బోట్లు 3 ఎక్కడైనా ఏ రేవు దగ్గరైనా ఏ బోటుకి ఆ బోటు కడతారు, ఏ బోటుకి ఆ బోటు వెయిట్ని బట్టి పెద్ద పెద్ద రోప్స్ కడతారా లేకపోతే ఐరన్ లింక్స్ పెట్టి దానికి కడతారో మనందరికీ కూడా తెలుసు. అటువంటిది ఏమైంది, 3 బోట్లు ఒకదానికొకటి లింక్. అసలు మామూలు చిన్న చిన్న వెయిట్స్ ఉన్న బోట్లనే లింకులు చేయరు, ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మిగతా పోతాయి అనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ 3 బరువు అయినట్టు దగ్గర దగ్గర 40 నుంచి 50 టన్నులున్న బోట్లని 3 బోట్లని ఒకదానికొకటి లింక్ చేశారు. లింక్ చేయడమే కాకుండా ఆ 3 బోట్లని ఒక ఎక్కడ కట్టారంటే ఒక నైలాన్ తాడుతో కట్టారు. 11.4 లక్షల క్యూసెక్ వాటర్ వస్తున్న అక్కడ మీకు ఒక నైలాన్ తాడుతో 40-50 టన్నుల బరువు ఉన్న పడవను కడితే ఆగుతుందా, ఒక పాయింట్. రెండోది, ఈ ఈ ఏదైతే బోట్లు ఉన్నాయో ఈ బోట్లు ఉద్దండరాయనపాలెం దగ్గర ఉన్నది కదా, ఉద్దండరాయనపాలెం అక్కడ ఉండాల్సిన రేవులో ఉండాల్సిన బోట్లు ఇమీడియట్గా ఇక్కడికి ఎలా వచ్చినాయి? అసలు సాధారణంగా ఒక రేవు ఉన్నదంటే ఆ బోట్లనే అలౌ చేస్తారు, ఆ మిగతా బోట్లను అలౌ చేయరు. అటువంటిది అక్కడి నుంచి ఇక్కడ వరకు బోట్లు ఎలా వచ్చినాయి, ఆ బోట్లు ఇక్కడ ఎందుకు లంగర్ కూడా వేయకుండా వాటికి ఎందుకు చిన్న రోప్తో ఎందుకు కట్టారు, అదొక పాయింట్. ఈరోజు అంత బరువు ఉన్నవి కొట్టుకుని వచ్చి అక్కడ కౌంటర్ వెయిట్ 16 టన్నులున్న కౌంటర్ వెయిట్ కొట్టేయి కాబట్టి సరిపోయింది. అదే గనక పిల్లర్ని తాకి పిల్లర్కి ఏదైనా డ్యామేజ్ జరుగుంటే ఒక్కసారి మనం ఆ జరగబోయే పరిణామాలు ఊహించుకోవడానికే చాలా భయంకరమైన పరిస్థితి. కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేది, ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో మనందరికీ కూడా ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది.
అంటే అటువంటి ప్రమాదం జరగాలని ఇంటెన్షనల్గా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళని ఏమి చేయాలి అన్నది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తే, దాని మీద మేమందరం కూడా ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే, ఆ బోట్లు తలగ ఓనర్స్ కూడా ఉషాద్రి అనే ఒకతను, కోమటి రామ్మోహన్ అనే ఇద్దరికి సంబంధించిన బోట్లవి, వాళ్ళిద్దరూ ఏంటి అసలు వాళ్ళంటే ఈ బోట్లలో బోట్లకి కూడా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఉన్నాయి. అసలు సాధారణంగా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఎందుకున్నాయని దాని కోణంలో మేము ఆలోచించుకుంటే, వాళ్ళు నందిగామ సురేష్ ఎవడైతే ఎక్స్ ఎంపీ ఉన్నాడో ఆ నందిగామ సురేష్ తాలూకా ఇసుక లూటీకి వాటికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రంగులుంటే ఇంకా వాటిని ఎవడ ముట్టుకోక్కర్లే, అంటే ఒక ఏదో పేటెంట్ రైట్ ఇచ్చేసినట్టే. కాబట్టి దానికి వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకొని అందులో ఇసుక బిజినెస్ అన్నది చేశారు. ఆ బోట్లు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఈ విధ్వంసం సృష్టించడానికి అవే బోట్లను తీసుకొని వచ్చారు. ఈ ఉషాద్రి అదేవిధంగా కోమటి రామ్మోహన్ ఇద్దరు కూడా, ఎవరైతే తలసిల రఘురామ్ ఆయన ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, ఆయన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మొత్తం తాడేపల్లి ఆ ఏరియా అంతటికీ కూడా జగన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఆయన తాలూకా బంధువులది ఈ బోట్. అదేవిధంగా నందిగామ సురేష్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ ఎంపీ, అతని తాలూకా అనుచరులది ఈ బోట్స్. వీళ్ళు ఇంటెన్షనల్గా తీసుకొచ్చి అక్కడ ఆ బ్యారేజ్ని డ్యామేజ్ చేద్దాము అని, ఆ డ్యామేజ్ అయిన తర్వాత ఆ తాలూకా బురదను తీసుకొచ్చి గవర్నమెంట్ మీద రుద్దుదాము అని చెప్పి ఇంటెన్షనల్గా చేసింది ఇది అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దర్యాప్తులో కూడా ఇది రుజువైంది.